టెక్నికల్ ఇష్యూ ఆయనకి, కొంచెం నెట్ ఇప్పుడు ఇబ్బందిగా ఉన్నట్టుంది. శాంతి ప్రసాద్ గారు మీరు ఏదన్నా దీనికి, జియో నెంబర్ 77 అని ఆయన క్వశ్చన్ చేశారు, మీకు ఏదన్నా దీని గురించి పోనీ టీ అలయన్స్ లో ఉన్నారు కాబట్టి ఎన్డీఏ కూటమిగా దీనికి ఆన్సర్ మీరేమన్నా క్వశ్చన్ ఆయన చెప్తున్న ఆన్సర్ మీరు ఏమైనా కంటిన్యూ చేస్తారు? నేనైతే సింపుల్ ఒకటే చెప్తాను, వీటన్నిటి మీద చర్చలు జరిగినాయి, రాష్ట్ర ప్రజలు తమ తీర్పు ఇచ్చేశారు కాబట్టి మళ్ళీ వాటి మీద మనం డిస్కస్ చేయడం కూడా అనవసరం. రైట్, అయితే ఓకే, ఐ గాట్ యువర్ ఆన్సర్. అయితే పిఠాపురంలో గీత గారు ఎన్నడూ లేని విధంగా ప్రతి మాక్సిమం పర్యటించినటువంటి పరిస్థితి కనబడుతోంది. వంగ గీత గారు పర్యటించారు, చాలామంది ఎర్రకండు వాళ్ళు కప్పుకుని ఆవిడనే స్వయంగా వైసీపీ పార్టీకి ఓటు వేయమని, ఆవిడని తట్టి ఓటు వేయమని చెప్తున్నారంట. సారీ, వైసీపీ పార్టీ నుంచి పోటీ చేస్తున్న ఆవిడని గాజు గ్లాస్ గుర్తు మీద ఓటు వేయమని తట్టి చెప్తున్నారంట. ఏంది ఈ ర్యాగింగ్, ఏంటి ఎందుకు ఇట్లా ఎందుకు చేశారు మీ వాళ్ళు, లేదా చేసింది మీ వాళ్ళేనా, లేదా ఆవిడే బై మిస్టేక్ అయిందా, అసలు పిఠాపురంలో నిన్న ఏం జరిగింది? వాస్తవానికి పిఠాపురంలో ఏకపక్షంగా ఓటింగ్ జరిగింది అనేది వస్తున్న సమాచారం ప్రకారం జరుగుతుంది తెలుస్తుంది. ఎర్రకండ వాళ్ళు ఇప్పుడు మనకు ఏంటంటే పోలింగ్ స్టేషన్ లోకి వెళ్ళేటప్పుడు బట్టి పార్టీ చిహ్నాలు కానీ పార్టీకి సంబంధించిన కానీ వేసుకోకూడదు, అది జనరల్ రూల్, దాన్ని ఎవరు కూడా ఉల్లంఘించకూడదు, అది వాస్తవం. మీకు గుర్తుందో లేదో, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఓటీకి వెళ్ళినప్పుడు ఇక్కడ బీజేపీ అంబలం పెట్టుకుని వెళ్తే ఎలక్షన్ రానివ్వాలి తీసేవాళ్ళు కాబట్టి. అయితే నిన్న నేను కొంతమందిని చూసే వైసీపీ వాళ్ళు అంబలం పెట్టుకుని కొంతమంది జన సైనికులు కండ వేసుకున్నారు, అయితే దాని గురించి ఎవరు పెద్ద పట్టించుకోదు, ఎందుకంటే ఓటర్లు డిసైడ్ అయ్యి ఉన్నారు కాబట్టి దాన్ని పట్టించుకోలేదు. కాకపోతే వంగా గీత గారు అడిగిన ప్రశ్న సమంజసం. అయితే మాకు అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, మా ఎర్రకండవ వద్దని ఆమె ఎర్రరంగు చీర కట్టుకుని ఎర్రరంగు దుస్తులు వేసుకొని మాకు ప్రతి బూత్ కు వెళ్ళి ఆమె చక్కటి ప్రచారం కల్పించారు. ధన్యవాదాలు చెప్పాలి, ఎందుకంటే ఈ మధ్య జగన్ రెడ్డి గారు దుస్తుల గురించి కామెంట్ చేశారు, సోదరి దుస్తులు పసుపు రంగు చీర కట్టుకుని అక్కడ వెళ్ళి. అట్లాగే నిన్న మా శేఖర్ రెడ్డి బాధపడకపోతే ఒక మాట అంట, వారి వదిన గారు కూడా మాకు చక్కటి ప్రచారం కల్పించారు, తెలుపు ఎరుపు దుస్తులతో మా పార్టీ రంగులైన వాటికి మంచి ప్రచారం కల్పించారు. ఇది మనం లైటర్ వైన్ లో తీసుకుంటే సరదాగా ఉంటుంది, దాన్ని ఏదో భూతద్దంలో పెట్టి చూసుకుంటే విపరీతంగా ఉంటుంది. ఏదేమైనా పిఠాపురంలో ఓటింగ్ ఆమె అట్లా వేయటము అది ర్యాగింగ్ అంటాం కన్నా సరదాగా తీసుకొని ఉంటారు. ఆమె కూడా దాని అంత పెద్ద సీరియస్ గా పట్టించుకుంటే అక్కడ కనపడలేదు. కంప్లైంట్ కూడా చేశారు ఆవిడ ఫోన్ లో, ప్రిసైడింగ్ ఆఫీసర్ కో రిటర్నింగ్ ఆఫీసర్ కో ఆవిడ కాల్ చేసి కూడా కంప్లైంట్ చేసిన విజువల్స్ బయటకు వచ్చాయి. ఇప్పుడు దాన్ని ఏముందండి, ఇప్పుడు నన్ను చాలా మంది జనసేన కాకుండా వైసీపీ పోటీ కూడా అడిగారు, వాళ్ళకి నేను ఎవరో తెలుసు, అడగటంలో తప్పలేదు. అక్కడ ఇదిన మనం వేస్తామా లేదనేది అది మన వ్యక్తిగత మన సొంత విషయం కాబట్టి. నేను జగన్ రెడ్డి గారి దగ్గరికి కూడా వెళ్ళి గాజు గ్లాస్ గుర్తు కూటమి అడగచ్చు ఆయన నాకు కనపడితే. ఇంకొక విషయం కూడా జరిగింది పిఠాపురంలో, ఆ పోలింగ్ బూత్ నెంబర్ నాకు 168 ఎంతో నాకు అంత గుర్తులేదు, కానీ నెంబర్ ఐ వాజ్ నాట్ క్లియర్. కాకపోతే బూత్లో ఆ నెంబరు, అలాగే ఆ నెంబరు సంఖ్య, పవన్ కళ్యాణ్ గారి ఫోటో గుర్తు మాత్రమే కనబడటం లేదనే ఒక ఎలిగేషన్ కూడా వచ్చింది. పెద్ద పెద్ద ప్లకార్డులు పెట్టుకుని మరీ నిరసనలు చేశారు మీరు అక్కడ. అటువంటి కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గం చాలా కొంతమంది ఈ అరాచకం మోకుంటారు, వాళ్ళు ముందే వెళ్ళిపోయి ఓటింగ్ ఆ దాన్ని చెరిపేయటం, పెన్నుతో గీతలు గీసేసి కనపడకుండా చేయటం, ఇటువంటి చేసే దాన్ని ఆ పోలింగ్ సిబ్బంది మరలా మళ్ళీ దాని మీద ఆ కొత్త చీటి అంటించాలి, అది వాళ్ళ ప్రాథమిక కర్తవ్యం. లేదా అటువంటి జరిగినప్పుడు కనపడలేదు అన్నప్పుడు చెప్పాలి. నిన్న నాకు కూడా కొంతమంది కంప్లైంట్ చేశారు, మా బూత్ లో మన గుర్తు సరిగా కనపడలేదని. నేను దగ్గరకు వెళ్ళి పరిశీలించాను, వాస్తవంగా అదే చూశాను. వివిప్యాట్లు వచ్చినప్పుడు కూడా గుర్తు కూడా చాలా క్లారిటీతో కనపడింది. ఓకే, కాబట్టి కొన్ని కొన్ని ఏంటంటే అపోహలు ఉంటాయి. ఇప్పుడు కొన్ని చోట్ల కాకినాడలో లైటింగ్ సరిగా పెట్టలేదనేది వచ్చింది, అవును, అది కూడా కొంత పోలింగ్ సిబ్బంది యొక్క అలసత్వం అంటామా లేకపోతే కుమ్ముక్కయ్యారంటామా, అది పోరుపోరు తెలుస్తుంది. తప్పితే మనం స్వీపింగ్ గా స్పాట్ లో కామెంట్ చేయకూడదు. అయితే దాని గురించి మనం నిరసన వ్యక్తం చేయాలా, మన ప్రొటెస్ట్ చెప్పాలా, దాన్ని అధికారికంగా గుర్తించేలా ఒక రిపోర్ట్ కూడా ఇవ్వాలి, ఇచ్చినప్పుడు దాని పరిశీలన జరుగుతుంది. శేఖర్ రెడ్డి గారు, సోదరుడు శేఖర్ రెడ్డి ఏంటంటే కొంత రివర్స్ లో మాట్లాడాడు, తను చెప్పిందని తనే కాంట్రాక్ట్ చేసుకున్నాడు.
తెలంగాణ ఉదాహరణ తీసుకున్నాడు తప్పేం లేదు. తెలంగాణలో కూడా ఇట్టి పరిస్థితుల్లో కేసీఆర్ రాకూడదు అనుకున్నారు. కాబట్టి ఓటింగ్ శాతం తగ్గినా వచ్చిన జనాలు మళ్ళీ కేసీఆర్ వ్యతిరేకంగా చూశారు. ఇక్కడ కూడాను ఈ ఓటర్ టర్నౌట్ ఎందుకు వచ్చింది అంటే ఉన్న ప్రభుత్వం రాకూడదు అనుకుంటున్నారు, అందుకనే కసిగా వచ్చి ఓట్లు వేశారు. చాలా సైలెంట్ గా ఓట్లు వేశారు, సైలెంట్ ఓటింగ్ జరిగింది అంటారు. ఇప్పుడు మా సోదరుడు చెప్పిన లెక్కలు తీసుకున్నాం, వారికి పది ఎన్నికల్లో 50% వచ్చింది, మాకు 47.5% ఎవరిదెవరికి పడినా జస్ట్ 2-3% ఓటింగ్ షిఫ్టింగ్ అయితే సరిపోతుందిగా. సైలెంట్ ఓటింగ్ దేర్ ఇస్ ది మ్యాటర్. మా శేఖర్ రెడ్డి భాష్యంలోనే మొత్తం అంతా దాగుంది. ఓకే శేఖర్ రెడ్డి గారు, వాయిస్ అన్మ్యూట్ చేయాలి. శాంతి ప్రసాద్ అన్న మంచి హాస్యం పండిస్తున్నాడు, కాకపోతే శాంతి ప్రసాద్ అన్న ఇంకా అయిపోయింది సార్, టెన్షన్లు అయిపోయినాయి, ఆగ్రహాలు అయిపోయినాయి, ఉద్రిక్తతలు అయిపోయాయి, మొత్తం హీట్ అయిపోయింది. సో అందరం కొంచెం నవ్వుకుంటే కాసేపు సరదాగా మాట్లాడుకుంటాం. హాస్యంగానే మాట్లాడతా సునీల్ గారు, నేను మొదటి నుంచి ఆయన అంటే నాకు గౌరవం ఉంది, నేనంటే కూడా ఆయనకు అభిమానం ఉంది, మీ ఇద్దరు హాస్యంగా మాట్లాడుకుంటా ఏ ప్రాబ్లం లేదు కదండి. కాబట్టి నేను చెప్తున్న శాంతి ప్రసాద్ అన్న 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చిన సీట్లు 151, అందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 1-2% మధ్యలో గెలిచిన సీట్లు 24 అన్న 24 అంటే మీరు అన్నట్టుగా 1-2% కింద